కాకరకాయలు చూశారండి, మనం మార్కెట్లో ఎన్నుకున్న మనం స్వయంగా పండించుకునేది ఆ సంతోషం వేరేగా ఉంటుంది కదా. ఇదైతే నేను మామూలుగా మొక్కలు కూరగాయ తొక్కలు వేస్తాను కదా, అలా పడిన విత్తనాలేమో అయ్యాయి చూడండి, చాలా పెద్ద కాయలు అవుతున్నాయి. నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా పెరిగినవి తీసి ఒకసారి ఉంచేస్తున్నాను. ఉంచి ఒకసారి ఒక 5-6 అయిన తర్వాత కూర చేస్తున్నాను. చూసారా, అదిగో అవి ఉన్నాయి, ఒక 2 ఇంకా చిన్నగా ఉన్నాయి. ఒకటి విత్తనంకి ఉంచేద్దాం అనుకుంటున్నాను. అలాగే వంటకు ఉపయోగించిన వాటిలోనే ముదిరి గింజలు తీసి వేస్తూ ఉంటాను కదా, ఇదిగోండి చూసారా, ఇక్కడ ఒకటి వేసాను, ఇదైంది. కాకరకాయ విత్తనాలు తెలుపు కాకర, ఇవి చెట్టుకే అయిన కాయలవి ముదిరిన గింజలు తీసాను. చూసారా ఇలా అంటున్నాయి కదా, బాగా ముదిరిన గింజలు ఇవి. ఇవే వేస్తాను, ఎప్పుడు విత్తనాలు వేసినా కొంచెం పసుపు ఇలా కలిపిస్తాను. ఉండి వర్షం పడింది కదా, ఇలా వేసేస్తే ఇదిగోండి. ఇలా వేసేస్తాను, అన్ని విత్తనాలు కొన్నవసరమే లేదండి. మనం మామూలుగా ఇంటికి తెచ్చుకుంటాం కదా వంట కోసమని, అవి కూడా ముదిరిన గింజలు తీసి వేసేయచ్చు. చూసారా కొంచెం దూరంలో వేద్దాం. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది, శుభ్రంగా అల్లుకుపోతే, లేకపోతే క్రిందన్న ఇదంతా అల్లుకుపోతే. ఇవ్వండి కొంచెం కొంచెం దూరంగా వేస్తే బాగుంటుంది.